ఎక్సలెంట్ అసలు సూపర్ పర్ఫెక్ట్ ఓకే సార్ పవర్ స్టార్ 100% లేడీ ఓరియంటెడ్ మూవీ పర్ఫెక్ట్ మ్యానరిజం చాలా బాగుంది ప్రతి ఎవ్రీథింగ్ సూపర్ ప్రతి ఫ్రేమ్ సూపర్ సూపర్ డైరెక్టర్ మంచి బాగా దీని మూవీని డైరెక్ట్ చేసి ఇది చేశారు చాలా బాగుంది మూవీ అయితే మూవీ చాలా బాగుంది కంప్లీట్ ఉమెన్ దీని చాలా బాగుంది हलो चपड़ी चाल एक्साइटेड चाल बार चाल बहुत चाल बार बहुत चाल बहुत बैकग्राउंड म्यूजिक चाल बच्चा डैरे चाल बार सूपर ओवरऑल पवन ऐक् सूपर इंटरवल सीन गूज बम्स लिटरली इला सीट एगीता प्रति गूज बम्स मूवी अना चूडा इपड़की रोमल अला सैकंड हाफ मूवी हाईलाइट अना ओवरऑल चाल बहुत मूवी एक्सलेंट मूवी सूपर सर सेकंड हाफ तोपु इंतवरकु मनं अट्लांटि याक्षन् चूडलेदु सर सेकंड हाफ ब्लॉकबस्टर इंडस्ट्री हिट मल्ली पवन कल्याण बीजीएम तमन प्राणं पोसाडु बीजीएम मेनुसिरा मास गॉड मोत्तं बागुंदि ओक फ्लाश बैक एपिसोड तप्पे मोत्तं ए टू जेड सूपर हिट अंदर चूडोच्चु मुख्यंगा गर्ल्स 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 गुरिंचि सिनिमा मुख्यंगा चेप्पालंटे पिंक निर्कोंडा पर्व ఈ రెండిటికన్నా మించి ఉంది అసలు సినిమా అయితే ఆ సెకండ్ హాఫ్ కోర్ట్ సీన్స్ అయితే అసలు ఇప్పటికి గూస్ బంప్స్ వస్తున్నాయి ఇంకా మీరే అర్థం చేసుకోండి రండి సినిమాని ఎంజాయ్ చేయండి ఫైనల్ గా ఒక్కటే చెప్తాం పవర్ స్టార్ బ్యాక్ అంతే తమన్ తమన్ బీజీఎం అయితే ఎరగొట్టేశారు భయ్యా తమన్ అయితే మొత్తం తమ ఏ టు సెట్ తమన్ కేయాలి సినిమా సూపర్ ఉంది నా ఆ సినిమా గురించి నేను మళ్ళీ థియేటర్ మళ్ళీ మిస్ అయితే నమన్నేసి తెల్లవారు మేల్కొతా ఉన్నా అంతేనా సినిమ మంచుందన్న సూపర్ అన్న లేడీస్ ని సేవ్ చేయాలన్న సినిమా మాత్రం మస్తు నచ్చింది మళ్ళీ ఎక్కడ నిద్రపోతే మిస్ అయితేనా అనేసి తెల్లవారు మేల్కొతా ఉంటున్నా అన్న మళ్ళీ ఒక్క 10 నిమిషాలు కూడా నిద్రపోలేన అంత లోపలికి వెళ్ళి చెప్పాలంటే ఏడ్చినా నేనైతే నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారన్న ఇద్దరు చెల్లెలు పెళ్ళైపోయింది కానీ ఇంకా దునియాలో మొత్తం ఉన్నారన్న లేడీస్ సేవ్ చేయాలన్న లోపలికి వెళ్ళి ఏడిపోస్తుంది కానీ అది ఏడ్చినా అంతే ఇంకా ఏం చేయలేమన్న నాకైతే మస్తు నచ్చిందన్న జై పవన్ నిజం సినిమా సూపర్ ఉందన్న సినిమా గురించి తెల్లవారు నిద్రపోకుండానన్న 10 నిమిషం మళ్ళీ నిద్రపోతే మళ్ళీ సినిమా మిస్ అయితేనేమన్నన్న ఉంది భయ్యా సెకండ్ హాఫ్ లో ప్రతి 5 మినిట్స్ కి గూస్ బంప్స్ ఏ ప్రతి 5 మినిట్స్ కి డైలాగ్స్ ఎవడ రాసాడో గానీ మాత్రం అద్భుతం సెకండ్ హాఫ్ లో ఏముండదు బట్ ఆఫ్టర్ 30 మినిట్స్ బాస్ సేస్ బ్యాక్ సూపర్ అన్న పవర్ ఇస్ ఎన్ని సార్లు చూడొచ్చు ఇదైతే పక్కా డెఫినెట్లీ షూర్ సినిమా మూవీ మూవీ అంత సెకండ్ హాఫ్ మూవీ అంత సూపర్ అన్న మూవీ అంత సూపర్ బట్ మన మన ఫీలింగ్ ఏంటంటే బాస్ చూడని 30 మినిట్స్ డెఫినెట్లీ వెయిట్ చేయాలి వేరే రేంజ్ లో ఉంది తర్వాత డైలాగ్స్ బాగా రాశారు పొలిటికల్ గా కూడా కొన్ని డైలాగ్స్ అసలు గ్యాప్ లెక్క లేదు గ్యాప్ ఫుల్ మీల్స్ ఇచ్చేశాడు ఇంకా ఏం ఆలోచించనీకి లేదు ఇంకా తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇదే ఫ్లో లో కొట్టుకెళ్ళిపోవచ్చు అన్ని అసలు ఎక్కడ ఒక చిన్న మైనస్ అనేది లేదు ఏజ్ డైరెక్టర్ చెప్పినట్టు ఎవ్రీ 10 మినిట్స్ కి ఎవ్రీ 10 మినిట్స్ కి విజిల్స్ పడాల్సిందే సినిమా మొత్తం అంత బాగుంది సినిమాలో ఏది లాగ్ అని చెప్పడానికి లేదు ఫస్ట్ హాఫ్ లో ఒక్క సాంగ్ కొద్దిగా ఇబ్బంది అనిపిస్తది మిగతాదంతా బ్లాక్ బాస్టర్ ఇంకా అన్నయ్య స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఇంకా చెప్పనే చెప్పవసరం లేదు డైరెక్టర్ కి అయితే పిచ్చ థాంక్స్ చెప్పొచ్చు అంత బాగా తీశాడు తమన్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంది ప్రతిదీ బాగుంది సినిమాలో అది ఇది అని ఏం లేదు ఫస్ట్ హాఫ్లో ఒక్క కొంచెం సాంగ్ వల్ల చిన్న లాగ్ అనిపిస్తుంది మిగతాదంతా అయితే సూపర్ అంటే సూపర్ ఒక్కొక్క డైలాగ్ వేస్తుంటే సెకండ్ హాఫ్లో పిచ్చి ఎక్కిపోతుంది చాలా బాగా మూవీ గురించి ఒక కంబ్యాక్ యూఫోరియా అంటే ఏందనేది ఇక్కడ ఈ మూవీతో తెలిసింది అసలు పవర్ స్టార్ ఫ్యాన్స్కి అయితే విజువల్ ట్రీట్ అని చెప్పాలి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం ఒక పింక్ మూవీని తీసుకొచ్చి ఇంత కమర్షియల్ ఎలిమెంట్స్తో యాడ్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం ఫ్యాన్స్ అందరికి ఒకటే చెప్తున్నా ప్రతి 10 మినిట్స్ కి ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ప్రతి 10 మినిట్స్ కి ఒక ఎలివేషన్ షాట్ పడుతుంది బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఫిలిం ఇంటర్వెల్ బ్లాక్ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం హైక్ తీసుకెళ్ళిపోయాడు ఉమెన్ ప్రతి ఒక్క ఉమెన్ చూడాల్సిన ఫిలిం డైలాగ్స్ అయితే ప్రతి ఒక్క డైలాగ్ నెక్స్ట్ లెవెల్ ఇంకేం చెప్పక్కర్లేదు ఐఎమ్ అవుట్ ఆఫ్ వర్డ్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక విజువల్ ట్రీట్ అని చెప్పాలి స్పెషల్లీ తమన్ తమన్ యూ రాక్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది తమన్ యూ రాక్ అంతే డైరెక్టర్ గారు అంటే అదే చెప్తున్నాను కదా పింక్ని ఇంత కమర్షియల్ ఎలిమెంట్స్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు ఆ ఒక ఎలివేషన్స్ మాస్ ఎలివేషన్స్ అన్ని ఎక్స్పెక్ట్ చేశారు అంత ఒక కంపోజ్డ్ స్క్రిప్ట్ని ఇంత హైప్ తీసుకొచ్చి ఇంత ఎలివేషన్స్ తీయడం అనేది నిజంగా ఇట్స్
విజువల్ ట్రీట్ అని చెప్పాలి, ఇంకంతకంటే ఏం చెప్పలేదు. చాలా గ్యాప్ తర్వాత ఇలాంటి స్క్రిప్ట్ తీసుకోవడం అనేది నిజంగా ఛాలెంజింగ్ టాస్క్. ఎందుకంటే ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ కానీ ఇలాంటి స్క్రిప్ట్ తీసుకొని దాన్ని ఇంత బాగా చూపించడం అనేది నిజంగా చెప్తున్నాను కదా, నాకు గొంతు పోయింది. ఐఎమ్ అంత హ్యాపీగా ఉన్నాను నేను. సో అమౌంట్ ఆఫ్ వర్డ్స్ అంతే. మూవీ వచ్చేసి కంప్లీట్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ అండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి కమ్బ్యాక్ మూవీ అంటే కమ్బ్యాక్ మూవీ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ అయిపోయింది. తమన్ బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారు. ఆయన ఆల్రెడీ బీజిఎం స్టార్ అంటాము, బట్ ఈ మూవీకి అయితే అసలు ఒక చోట నిల్చోలేము. యాజ్ అ ఫ్యాన్స్ మేమైతే కంప్లీట్ షో ఎంజాయ్ చేసాము. కమింగ్ టు శ్రీరామ్ గారు, పింక్కి దీనికి అసలు ఇంత ఎక్స్పెక్టేషన్స్, మనము ఆల్రెడీ పింక్ చూసుంటారు, చాలామంది చూసుంటారు, బట్ ఈ మూవీ వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్ కమర్షియల్ జోనర్లో తీశారు. అన్ఎక్స్పెక్టెడ్ ఐ సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్కి తీసుకుంటారు. పింక్ ఈ మూవీకి పింక్ వేరండి, కళ్యాణ్ గారి మూవీ వేరు, మార్చేశారు మొత్తం. ఇప్పుడు మన దబంగ్కి గబ్బర్ సింగ్కి ఎంత తేడా అయితే ఉంటుందో, పింక్కి వకీల్ సాబ్కి అంత తేడా ఉంది. సో దాన్ని దీన్ని మిక్స్ చేయలేము. ఇట్స్ నెక్స్ట్ లెవెల్ ఆల్టుగెదర్. ఆయన స్క్రీన్ మీద ఉన్న జనాలతో ఉన్నట్టే ఉంది థియేటర్లో అయితే. ఆ డైలాగ్స్ కానీ ఆ యొక్క స్క్రీన్ ప్లే కానీ ఆయన జనాలతో ఉన్నట్టే ఉంది. ఏంటండి తమ్మన్ వచ్చేసి బీజిఎం ఒక లెవెల్లో ఇచ్చేసారండి. లైక్ ఒక్కొక్క సీన్కి పర్టికులర్ సీన్కి ఆ కైండ్ ఆఫ్ బీజిఎం ఇవ్వచ్చు అని కొత్తగా చూపించారు. లైక్ ఫ్యాన్స్ అయితే ఒక స్టేజ్లో నిల్చొని మేమైతే ఆపుకోలేకపోయాం. నేనైతే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేసాను ఒక లెవెల్లో దుంకేసి. బాగుందన్న బ్లాక్ బస్టర్ అండి. బ్లాక్ బస్టర్ అని కాదు, ఓవరాల్గా స్క్రీన్ ప్లే కానీ ఫస్ట్ హాఫ్ అదే కోర్ట్ సీన్ అన్నీ సెకండ్ హాఫ్లో పెట్టేశాడు అని మొత్తం కోర్ట్ సీన్ అండ్ సెకండ్ హాఫే. సెకండ్ హాఫ్ మేజర్ హైలైట్ సినిమాకి. తెలుగు వాళ్ళకి ఎలా అడాప్ట్ చేస్తాడు, పింక్ క్రీమ్కి ఎలా హ్యాండిల్ చేస్తాడు అనుకున్నాం, కానీ రైటింగ్ అనేది చాలా బాగా హ్యాండిల్ చేశాడు సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ తెలుగు వాళ్ళకి నచ్చేలాగా రైటింగ్, ప్రతి 5 నిమిషాలకి ఒక ప్రతి మంచి డైలాగ్ రాసుకొని బాగా అడాప్ట్ చేశాడు. తమన్ కూడా అదరగొట్టాడు అన్న, మేము బేసిక్ తమన్ ఫ్యాను, మామూలు కొడతానే అదరగొట్టాడు అని బాగా కొట్టాడు. సెకండ్ హాఫ్లో ఒక చిన్న సాడ్ సాంగ్ ఉంది, సర్ప్రైజ్ సాంగ్, అది చాలా బాగుంది. అంటే ఒక సీన్ ఉంటుందన్న అబ్జెక్షన్ అని చెప్పి, అది నేనేం చెప్పను కానీ అది థియేటర్ అంతా లేచిపోయింది ఆల్మోస్ట్ చెప్పాలంటే. ఆ సీన్కి మంచి హై ఉంది. ఆ సీన్ అయితే బాగా ఇద్దరి మధ్య చాలా బాగా పెట్టాడు సీన్. సినిమా చాలా బాగుంది. అసలు ఫస్ట్ కళ్యాణ్ గారి ఎంట్రన్స్ నుంచి కానీ ఫస్ట్ హాఫ్ అంతా ఆయన కొంచెం సైలెంట్ మోడ్లోనే ఉంటారు. ఆ సైలెంట్ మోడ్లో ఉన్న వచ్చిన ప్రతిసారి ఆ తమన్ గారి బీజిఎం కానీ ఇతను టేకింగ్, వేణు శ్రీరామ్ గారి టేకింగ్ కానీ రైటింగ్ కానీ అసలు చెప్పడం అసలు లేదు. వేణు శ్రీరామ్ గారిలో ఇంత పెద్ద రైటర్ ఉన్నాడు మా తెలియదు. అంటే ఫ్యాన్స్కి ఏం కావాలనేది ఫ్యాన్స్కి కూడా తెలియలేదు అన్నట్టు అనిపించింది నాకు. ఫ్యాన్స్కి కూడా ఇన్ని రోజులు తెలియదు. అదే చెప్తున్నా కదా, ఇప్పటిదాకా తీసిన సినిమాలు ఏవి కూడా ఇంత హై అవ్వాల నాకైతే. అంటే వింటేజ్ మూవీస్ ఉన్నాయి కానీ ఇది మన ఐడియాలజీస్, కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని ఐడియాలజీస్ని బ్లెండింగ్ చేసి రైటింగ్ కానీ ఆ టేకింగ్ కానీ అసలు హ్యాట్స్ ఆఫ్. వేణు శ్రీరామ్ గారికి పెద్ద థ్యాంక్స్. తమన్ గారు అయితే ఇంకా ఆగలేదు, అతను ప్రాణం పెట్టి చేశారు అనుకుంటా. వరుసగా 11-12 రోజులు నిద్ర కూడా పోలేదని చెప్పారు. అంతా కనిపిస్తుంది సమ్మర్లోనా, ఏమో ఇండస్ట్రీ అని చెప్తున్నాను. సరిగ్గా ఫ్యామిలీస్ ఈ కరోనా దీనివల్ల రిస్ట్రిక్షన్స్ పడకపోతే ఫ్యామిలీస్ అని వెళ్తే ఇంకా ఇండస్ట్రీ ఉఫ్ అని ఊతాడు. అఫ్కోర్స్ బేసిక్ కాన్సెప్ట్ అది కదా. సో కాన్సెప్ట్ నుంచి డివైడ్ అవ్వకుండా ప్రకాష్ రాజ్ గురించి మనం చెప్పక్కర్లేదు. కోర్ట్ రూమ్ సీన్స్ అయితే ఫైర్ హై, మామూలు హై అవ్వాలి ఆ సినిమా. మూవీ ఇండస్ట్రీ బాస్ ఇస్ బ్యాక్ అన్న అంతే, సూపర్ హిట్ సినిమా. హై హై, ఎక్స్ట్రాడినరీ మూవీ. ఫస్ట్ హాఫ్ మీకు కొంచెం స్లో అనిపించినా సరే సెకండ్ హాఫ్లో ఒక్కొక్క సీన్ పవన్ కళ్యాణ్ వా ఎంత సెటిల్డ్ యాక్టింగ్ అంటే ఎక్స్ట్రాడినరీ మూవీ. మస్ట్ వాచ్ ఇన్ ద థియేటర్స్, డూ వాచ్ ఇట్. 100% అబ్సల్యూట్లీ, 3 ఇయర్స్ తర్వాత ఇట్ ఈస్ అ ఫీస్ట్ ఫర్ ద ఫ్యాన్స్. అల్టిమేట్ మూవీ, వాచ్ ఇట్. No, I don't rate it. It's absolute fantastic movie. Watch it. Yeah, only ladies. Sambed bhaiya, boss. Sambed. Huh? I know, madan le, I know, gevudu. Ladies, you know, it's a shudu. Ayya.
బాయ్ ఇంకా ఐదు మాట్లాడి ఓపెన్ ఎప్పుడు గ్యాప్ వచ్చినా తీసేది ఒకటే కదా ఆయన తీసిందంటే హిట్టే సినిమా బాగున్నా బాగాలేకుండా మేము చూస్తాం ఉగాది ఈ రోజే వచ్చింది కళ్యాణ్ అభిమానులకి మళ్ళీ చెప్తున్నా ఉగాది అనేది మూడు రోజుల ముందే ఈ రోజు చూస్తారు ఇంతకు మించి మాట్లాడాల్సిన అవసరమే లేదు హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ నమస్కారం నేను మీ ఎం మోనల్ గజ్జర్ మీ మిర్రర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి